హలో స్మైలీ ఫ్రెండ్స్. సో అందరూ అయితే ఎలాగున్నారు? సో పండక్కైతే మమ్మీ నేను అయితే మా ఊరు వెళ్ళాను అన్నమాట, సో జాతర అటెండ్ అవ్వడానికి. సో నేనైతే ఫస్ట్ టైం జాతర అటెండ్ అయ్యాను. అండ్ మా బాబాయ్కి అయితే ఇక్కడ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ అని ఉంది, సో జాతర కాబట్టి సేల్ బాగుంటుందని చెప్పేసి మార్నింగ్ టిఫిన్స్ అండ్ నైట్ ఫాస్ట్ ఫుడ్ స్నాక్స్ రెండు ఒకేసారి పెట్టేశారు. సో ఇదనమాట, సో డెకరేషన్స్ అయితే అవుతున్నాయి అండ్ జాతర ఈవినింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. సో మా బాబాయ్ కూడా బిజీ బిజీగా అన్నీ అయితే స్టార్ట్ చేస్తున్నారు. సో మార్నింగ్ పెట్టే టిఫిన్స్ అండ్ ఈవినింగ్ ఫాస్ట్ ఫుడ్ రెండు ఒకేసారి అయితే పెట్టుకున్నారన్నమాట, సేల్ అవుతుందని చెప్పేసి. అండ్ ఎస్, బిజినెస్ అంటే చాలామంది అనుకుంటారు ఎస్ చాలా సేల్ అవుతుంది, అమౌంట్ ఎక్కువ వస్తుంది దాన్ని బట్టి. బట్ ఎస్, దాని వెనకాల ఎంత హార్డ్ వర్క్ ఉంటుందో నేనైతే ఫస్ట్ టైం అయితే చూసాను అనమాట. సో మామూలుగానే వేడి ఉంటుంది అండ్ అది కాకుండా మొత్తం పిండి కలపడంతో అండ్ ఏమైనా ఫాస్ట్ ఫుడ్స్ చేయడంలోని చాలా వేడిలో అయితే ఉంటారన్నమాట. చాలా అయితే చాలా హాట్గా ఉంటుంది అండ్ ఎస్, అంత కష్టం పడితేనే బిజినెస్ సక్సెస్ అయ్యి మనకు వచ్చే ప్రాఫిట్స్ అయితే వస్తాయి. సో ఇది టిఫిన్స్ అయితే వేస్తున్నారు, ఈవినింగ్ టిఫిన్స్ ప్లస్ ఫాస్ట్ ఫుడ్ రెండు మెయింటైన్ చేస్తున్నారు. సో ఇడ్లీ ఉత్తప్పం అయితే స్టార్ట్ చేశారు అండ్ మరో పక్క బాబాయే ఫాస్ట్ ఫుడ్స్ అండ్ సో నూడిల్స్ అని, సో ఇలా చికెన్ ఐటమ్స్ అని చెప్పేసి ఫాస్ట్ ఫ్రైడ్ రైస్ అని అన్నీ చూసుకుంటున్నారనమాట. సో మా మావయ్య కూడా హెల్ప్లోకి అయితే దిగారనమాట. సో సేల్ అవుతుంది కదా, సో మావయ్య కూడా హెల్ప్లో దిగారు. ఒక పక్కన తాతగారు కాఫీ అండ్ టీ కూడా సేల్ చేస్తున్నారు. సో చెప్పాను కదా, బాబాయ్ అయితే టిఫిన్స్తో పాటు ఇలాగ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ కూడా రన్ చేస్తున్నారనమాట. సో ఎగ్ నూడిల్స్ అని, వెజ్ నూడిల్స్ అని, ఫ్రైడ్ రైస్ అని, చికెన్ ఫ్రైడ్ రైస్ అని ఇలా వెరైటీ వెరైటీ ఐటమ్స్ అయితే చేస్తున్నారు. సో మీకు ఎవరికైనా ఫాస్ట్ ఫుడ్ ఐటమ్స్ నచ్చినట్టయితే ఒక లైక్ అయితే వేసుకోండి అండ్ అలాగే ఎవరికైనా ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ ఉంటే కనుక కూడా ఒక లైక్ వేసుకోండి. అండ్ ఎస్, ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ అన్నాను కాబట్టి ఎక్కువ ప్రిఫర్ అయితే చేయొద్దు, ఎప్పుడో ఒకసారి అయితే తినొచ్చు. బట్ ఎస్, ఏదైనా బయట వస్తువు అతిగా హానికరమే, సో ఎప్పుడూ తినద్దు, రేర్గా తినాలని బట్టి తినండి అన్నమాట. Thank you.